మరో బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నంలో ఆక్రమణ కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుంగ్లాం గ్రామంలో 12.5 ఎకరాలు, జగరాజపేట గ్రామంలో 5 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆక్రమిత భూముల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే అక్రమ కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా నిర్మాణాలను కూల్చివేయడం దారుణమన్నారు పల్లా శంకర్రావు. అప్పటి నుంచి నా పొజిషన్ లోనే సైట్ ఉంది. దాని తర్వాత ముందు ఫెన్సింగ్ చేసేసి ఉండేది. దాని తర్వాత కాంపౌండ్ వాల్ కడుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడితే నేను అప్పుడు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు 2014లో ఏమొచ్చి నేను నాకు హైకోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ ఇచ్చింది. మిగతా డిపార్ట్మెంట్లు అందరితో కూడా నోటీస్ సర్వ్ చేశారు. దాని తర్వాత నా గోడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు వరకు నేను నా సైట్లో నా పొజిషన్లో ఉన్నాను. నాకు ఎటువంటి నోటీసును ఇంటిమేషన్ ఏమీ లేకంట సడన్గా ఈరోజు తెల్లవారు ఏమొచ్చి వచ్చేసి మొత్తం పోలీస్ ఫోర్స్ని పెట్టేసి మొత్తం నా సైట్ కాంపౌండ్ వాళ్ళంతా డ్యామేజ్ చేశారు. కంటెంప్ ఆఫ్ ద కోర్ట్ కూడా చేశారు. అసలు నోటీస్ లేదు, ఏమీ లేదు. సైట్లో వచ్చి పేపర్లన్నీ ఇచ్చి చూపిస్తే కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు సమాధానం ఇవ్వటం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ వచ్చేదా మీరు చేసామండి అనేసి ఎంఆర్ఓ చెప్తున్నారు. నేను అన్నాను హైకోర్టు ఆర్డర్ని కూడా మీరు ఎలా ఉల్లంఘించ చేశారంటే అది మీరు కోర్టులో చూసుకోండి అంటున్నారు. అప్పటి నుంచి నా పొజిషన్లోనే. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, సడన్ గా అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టడానికి కారణం ఏంటంటారు? గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబ ఆధీనంలో ఉన్న 6.5 ఎకరాల తుంగ్లాంలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగ్గురాజపేటలో 5 ఎకరాలు, తుంగ్లాంలో 6 ఎకరాలు, మొత్తం మీద 12 ఎకరాలు ఆక్రమితంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అక్కడ నిర్మించిన ప్రహరీ గోడను సైతం కూడా కూల్చివేశారు. అయితే దీని మీద రాజకీయ దుమారం అనేది రేగుతూ ఉంది. కేవలం పల్లాని వైసీపీలోకి తీసుకువచ్చేందుకే ఈ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా అటు టీడీపీ నేతలు అటు పల్లా శ్రీనివాసరావు సైతం కూడా ఆరోపించారు. ఎందుకంటే ఇటు జీవీఎంసీ మేయర్ కు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి మేయర్ గా తనకు పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. ఆఫర్ ని నేను తిరస్కరించిన నేపథ్యంలో నా మీద ఇలా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా స్వయాన పల్లా శ్రీనివాసరావు గతంలో పల్లా శ్రీనివాసరావు చెందిన వాణిజ్య సముదాయ భవనాన్ని కూల్చివేసినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వైసీపీకి వెళ్ళడం ఇష్టం లేక ఎన్నిసార్లు వైసీపీ వాడు ఆఫర్ ఇస్తున్నప్పటికీ తాను ఎన్నిసార్లు తిరస్కరించడంతోనే ఈ కక్ష సాధింపు చర్యలు నా మీద చేపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నాకు చెందిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద టార్గెట్ పెట్టి ఇప్పుడు నా కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల మీద ఈ దాడులు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ నేతలు కూడా అక్రమాలు చేస్తూ ఉంటే మేము చూస్తూ కోరుకోవాలా, ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమిస్తే ఒప్పుకునేట్లేదు, చట్టపరంగానే మేము చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరొకవైపు వైసీపీ నేతలు సైతం కూడా కబ్జా చేసిన పల్లా శ్రీనివాసరావును వదిలిపెట్టే పరిస్థితి లేదు, ఆయన కబ్జా చేశారు కాబట్టి ఈ చేస్తున్నారు తప్పించి మిగతా దీంట్లో ఏ రాజకీయ కోణం లేదని కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే జార్జ్.